తెలంగాణ కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా నియామకమైన తర్వాత కాంగ్రెస్ కాస్త పుంజుకున్నట్టు అనిపించినా ఆ తర్వాత హుజూరాబాద్ లో రేవంత్ తీసుకున్న కొన్ని నిర్ణయాలతో టీఆర్ఎస్ తర్వాత రెండో ప్రత్యామ్నాయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ ఒక్కసారిగా తాజాగా విడుదలైన ఫలితాలతో ఏకంగా డిపాజిట్లు గల్లంతైన పరిస్థితికి చేరుకుందంటే కాంగ్రెస్ కు ఇంతకంటే ఘోర పరాభవం ఏముండదు. అయితే ఫలితాలు విడుదలైన ఫలితాల తర్వాత ఓటమికి తనదే బాధ్యత అని రేవంత్ రెడ్డి మీడియా ద్వారా తెలిపిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, జగ్గారెడ్డి ఇతర నేతలందరూ హాజరయ్యారు. ఈ సమావేశం ముఖ్యంగా హుజూరాబాద్ లో కాంగ్రెస్ ఓటమిపైనే ప్రత్యేకంగా చాలా వాడివేడిగా చర్చ జరిగింది. పీసీసీ చీఫ్ అనుమతి లేకుండా తమ అభిప్రాయానికి బహిరంగంగా మీడియాకు తెలియజేయడం, పీసీసీ చీఫ్ నిర్ణయాల్ని బహిరంగంగానే వ్యతిరేకించడంతో కాంగ్రెస్ లో ఐక్యత లేదనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ ఎంతగా ప్రజా సమస్యలపై పోరాటం చేసినా ప్రజల్లో పెద్దగా గుర్తింపు, ప్రజల నుంచి స్పందన వచ్చే అవకాశం లేదు. కావున సీనియర్ నాయకులందరూ జగ్గారెడ్డి, కోమటిరెడ్డిపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వినిపించిన పరిస్థితి ఉంది. మీ వ్యక్తిగత అభిప్రాయాలేమైనా ఉంటే పార్టీ అంతర్గత సమావేశాల్లో తెలియజేయాలని, కానీ ప్రతి విషయాన్ని మీడియాకు తెలియజేయడం ద్వారా పార్టీకి లాభం కంటే నష్టం ఎక్కువ అనే విషయాన్ని జానారెడ్డి లాంటి నాయకులు స్పష్టంగా తెలియచేసినట్లు తెలుస్తోంది. అందుకని సమావేశం అనంతరం ఇదే నా చివరి మీడియా సమావేశం అని చెప్పడం గమనార్హం. మాట్లాడేది పోతా పార్టీని ఓడిపోతుంది.